కాసేపట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాసేపట్లో భద్రాచలంలో ఇంద్రమ్మ ఇండ్ల స్కీమ్ ను ప్రారంభించనున్నారు. భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ టూర్ కు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. భద్రాచలం మార్కెట్ యార్డ్ గ్రౌండ్ లో మంత్రులతో కలిసి ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తారు సీఎం. అక్కడ కొంతమంది లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించనున్నారు. భద్రాచలంలో పర్యటన తర్వాత మనుగురు వెళ్లనున్నారు. అక్కడ ఐటీఐ కాలేజీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం. డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొంగులేటి, తుమ్మల ఈ టూర్లో పాల్గొంటున్నారు. ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు సాయం అందించనుంది ప్రభుత్వం. ప్రజాపాలన దరఖాస్తుల్లో వివరాలు నమోదు చేసుకున్న అర్హులందరికీ ఈ పథకం వర్తింపచేస్తామన్నారు. ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ పథకానికి మొత్తం 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దశల వారీగా రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు ఈ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా అసలైన అర్హులకే లబ్ధి జరిగేలా ముందుకు వెళ్తోంది రేవంత్ సర్కార్. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి డిజైన్లు, నమూనాలు తయారు చేశారు. తప్పనిసరిగా కిచెన్, టాయిలెట్ ఉండేలా డిజైన్లు రూపొందించారు. త్వరలో లోక్సభ ఎన్నికలకు స్కెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నందున ఈలోపే మరిన్ని గ్యారంటీలు అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. వీటిలో ముఖ్యంగా మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మహిళలకు 2,500 రూపాయలు, రైతులకు రుణమాఫీ వంటివి ఉన్నాయి.